వచ్చిన భాగము జ్ఞాని అయినటువంటి సులోమును రాసినటువంటి సామెతలలో ఒకటి అహంకారము వెంబడి అవమానము వచ్చును అహంకారము ఇది చాలామంది జీవితాలలో కనుపరచబడేటువంటి ఒక స్వభావం ఇది ఎందుకు వచ్చింది అనంటే దానికి సరి అయిన కారణాన్ని మనం చెప్పలేం ఎందుకనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాన్ని బట్టి అహంకారం వస్తుంది కొంతమంది చదువును బట్టి అహంకారం వస్తుంది కొంతమందికి ధనాన్ని బట్టి వస్తుంది మరికొంతమంది వారు ఉన్నటువంటి స్థాయిని బట్టి లేదా వారికి కలిగిన పదవిని బట్టి రావచ్చు ఇలా ఏదైనా కారణాన్ని బట్టి అహంకారము అనేది మన జీవితంలో మనం కొన్నిసార్లు కనుపరుస్తూ ఉంటాం అంటే ఆ కనుపరిచే విధానము కూడా మన జీవితంలో ఎదుటివారు స్పష్టంగా చూడగలుగుద్దాం అయితే బైబిల్ అంటుంది అహంకారము వెంబడి అవమానమే వస్తుంది మనం ఎంత గొప్ప స్థాయికి ఎదిగిన వారమైనా ఎన్ని సామర్థ్యములు మన జీవితంలో కలిగిన వారమైనా ఎంత సంపాదన కలిగిన వారమైనా కూడా మన జీవితంలో అహంకారమునకు మాత్రం మనం ఎప్పుడు చోటునివ్వొద్దట ఎంత ఎదిగిన వారమైనా ఒదిగి ఉండడము అనేది మన జీవితానికి ఆశీర్వాదకరం అంటే తగ్గించుకుని మనం జీవించటం నలుగురు ఎదుట వినయమును మనము కనుపరచటం ఇలాంటివి మన జీవితాల్లో అనేకులు మనల్ని మెచ్చుకునేటట్టుగా ప్రోత్సహిస్తాయి కానీ మనము కలిగిన వాటిని బట్టి ఒకవేళ మనము అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ ఇతరు ఇతరులను తృణీకరించి నిర్లక్ష్యం చేసి వారిని ఆ అహంకార పూరితంగా మాట్లాడిన వారంగా మనం ఉన్నట్లయితే ఆ అహంకార స్వభావము ఒకరోజు మనల్ని ఖచ్చితంగా అవమానమునకు నడిపిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి బైబిల్లో కొంతమంది జీవితాలు ఇలాంటి స్థితిలో మనకు కనబడతాయి ఉదాహరణకి సౌలు రాంచి యొక్క జీవిత చరిత్ర మనకి బాగా తెలుసు మొదటి సమయలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం మొదటి సమయలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనం ఆ మాటలు సౌలునకు ఎంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు పదివేల కొలది అనియు నాకు వేల కొలది అనియు స్థుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను అంటే రాజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి దావీదు గొలియాతని చంపేసి వచ్చాడు అప్పటి వరకు ఉన్న చరిత్ర అంతా మనకి కాస్త పరిచయమైన చరిత్రే ఫిలిస్తీన్లతో ఇప్పుడు యుద్ధం ఏర్పడింది కానీ గొలియాతను చూసి ఇజ్రాయెల్లో ఎవరూ కూడా యుద్ధం చేయడానికి వెళ్ళే ధైర్యాన్ని చూపట్లేదు సాహసం చేయట్లేదు ఈవెన్ రాజుగారు కూడా రాజ్యభవనంలో ఉండిపోయాడే తప్ప యుద్ధం చేసేంత ధైర్యం ఆయన చేయట్లేదు ముందడుగు రావట్లేదు అలాంటి పరిస్థితుల్లో దావీదు వెళ్ళాడు ఎహవాను బట్టి ధైర్యం తెచ్చుకుని దావీదు వెళ్ళి గుల్యాత్ను ఓడించి యుద్ధంలో విజయాన్ని సాధించుకుని వచ్చాడు అలా వచ్చిన తర్వాత అక్కడున్న స్త్రీలందరూ కూడా పాట పాడుతూ ఉన్నారట దావీదుకు పదివేల కొలదియు సౌలుకు వేల కొలది స్థుతులు అని పాడుతున్నప్పుడు సౌలకు ఆ మాట నచ్చలేదు ఎందుకంటే అప్పటికే రాజు అధికారంలో ఉన్నాడు ఆ రాజ అధికారంలో ఉండి ఎన్నో యుద్ధాలు చేసాడు ఎన్నోసార్లు గెలిచే ఉండొచ్చు కానీ ఇక్కడ ఒక యుద్ధం చేసినందుకు దావీదును అందరూ కూడా ఘనపరిచేటప్పటికీ ఆ మాటలు ఆయనకి ఇంపైనవిగా అనిపించలేదట కోపం తెచ్చుకుని మాట్లాడుతున్నాడు ఆ కోపము అహంకారంతో ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే దావీదుకు పది పదివేల కొలదీస్తులని మాట్లాడుతున్నారు అతడు రాజ్యము తప్ప మరేం తీసుకోగలుగుతాడు అని అంటున్నాడు అసలు రాజ్యం యొక్క అవివేకం ఏంటో తెలుస్తుంది మనకి ఇక్కడ అతడు ఒక బెన్యామీను గోత్రికుడు అంటే ఉన్న గోత్రాల్లో చాలా చివరి వాడు అతడికి రాజు అయ్యే అవకాశము కూడా లేదు ఎందుకంటే తన ఇంట్లో తను చిన్నవాడు అలాంటి స్థితిలో ఉన్నవాడిని దేవుడు తీసుకుని వచ్చి రాజుగా అభిషేకించినందుకే అతనికి అంత ఉన్నతమైనటువంటి ఆధిక్యత దొరికింది అన్ని పేరు ప్రఖ్యాతలు ఆయన సంపాదించుకున్నాయి అంటే దేవుడిచ్చినటువంటి ఆ పొజిషన్ను బట్టి అది వచ్చింది ఇప్పుడు ఆ పొజిషన్ పోతే ఆయన కొన్న ఘనత అంతా పోగొట్టుకున్నట్లే కానీ ఆయనకు అది అర్థం కావట్లేదు అందుకే అంటున్నాడు రాజ్యము తప్ప మరేం తీసుకోగలుగుతాడు అని పాప ఆయనకు అర్థం కాలేదు ఆ టైంలో రాజ్యము నా నుండి తీసివేయబడితే సమస్తమును కూడా నేను కోల్పోవలసి వస్తుందనే ఆలోచన ఆయనకి రాలేదు ఎందుకంటే అహంకారంతో ఉన్నాడు నేను రాజుని నేను బలవంతుడను ఈ విధమైనటువంటి అహంకారంతో ఉన్నాడు ఎప్పుడైతే అహంకారం ఆయనలోనికి ప్రవేశించిందో ఇక ఆయన దేవునికి విరుద్ధమైనటువంటి పొరపాట్లు చేయడం మొద